వసతులేవి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగు నెలలు గడిచినా కలెక్టరేట్లు ఇతర కార్యాలయాల్లో అవసరాలకు తగ్గట్టు ఉద్యోగులు లేక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి సీనియర్ అధికారులు లేని చోట జిల్లా జిల్లాల కలెక్టర్లు జేసీలపై పరిభారం పెరుగుతోంది ప్రముఖుల పర్యటనలతో ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే విశాఖ ఎన్టీఆర్ తిరుపతి తదితర జిల్లాల్లో ప్రోటోకాల్ విధులకు సరిపడా అధికారులు లేరు మౌలిక వసతులు సిబ్బంది మౌలిక వసతులు సిబ్బంది కొరత అన్ని జిల్లాల్లో ఉండగా కొన్ని చోట్ల పునర్విభజన తాలూకు బాలారిష్టాలు తొలగిపోలేదు ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలువురు కలెక్టర్లు కొత్త జిల్లా జిల్ల ఏర్పాటు తర్వాత తలెత్తుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఓకే బొబ్బిలి చీపురుపల్లి డివిజన్ కార్యాలయంలో కంప్యూటర్లు స్కానర్లు ప్రింటర్ల కొనుగోలు నిధుల కొరత ఉంది పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ చిత్తూరు అన్నమయ్య ఈ సమస్యలు ఉన్నాయి అలాగే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ తూర్పుగోదావరి కలెక్టరేట్ లోని స్పందన హాలు విసి హాలు కోన కోనసీమ కలెక్టరేట్ బిల్డింగ్ క్యాంప్ ఆఫీసులకు జనరేటర్ సౌకర్యం లేదు విశాఖకు తరచు ప్రముఖులు రాష్ట్ర ఉన్నతాధికారులు వస్తూ ఉండగా వారి పర్యటన ఏర్పాట్లు చూసేందుకు ప్రోటోకాల్ అధికారులు సరిపడా లేరు వివిధ విభాగాలలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు ఓకే జిల్లా కార్యాలయాల్లో బాలారిష్టాలు కంప్యూటర్లు స్కానర్లు ప్రింటర్లకు వెంపర్లాట హెచ్ఆర్ఏ సరిపోక ఉద్యోగుల అవస్థలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసేసాం అంటే కేవలం సరిహద్దులు మార్చడంతోనో జిల్లాలకి పేర్లు పెట్టేయడంతోనో పూర్తయిపోయింది అనుకుంటున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిన లక్ష్యం ఏమిటి ఉద్దేశం ఏమిటి ఎందుకు పునర్విభజీ విభజన చేశారు పునర్వ్యవస్థీకరణ చేశారు ఆ పరిపాలనని వికేంద్రీకరించడానికి అభివృద్ధిని ఇంకా ఎక్కువగా అయ్యేలాగా అన్ని ప్రాంతాలకి సమంగా అందగలిగేలాగా అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ లాంటి ఉద్దేశాలతో మనం ఇక్కడ పునర్విభజన చేశాము అని చెప్పాం కానీ కేవలం పేర్లు పెట్టడంతో సరి మమ అనిపించేస్తే మరి పరిపాలన అనేటప్పటికీ అందులో ఉండవలసినవి ఏమిటి పరిపాలన జరగాలంటే ఆర్థిక నిధులు ఉండాలి పరిపాలన అంటేనే నిధులు రెవెన్యూ ఆర్థిక పరమైన విషయాలు డబ్బు లేకుండా పరిపాలన ఎలా జరుగుతుంది పరిపాలనకి ప్రథమమైన అంశం డబ్బు నిధులు నిధులు లేకుండా మరి పరిపాలన ఎలా కొనసాగించాలి అక్కడ పరిపాలన జరగాలంటే కావలసిన మౌలిక వసతులు ఆయా కార్యాలయాల్లో కావలసిన సిబ్బంది వాళ్ళు పనిచేయడానికి కావలసిన సౌకర్యాలు ఇక కంప్యూటర్లు ఇత్యాది వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏమీ లేకుండా అసలు సిబ్బందే లేకుండా మరి ఆ కార్యాలయాలు ఎలా పనిచేస్తాయి అక్కడ ఏం పనులు జరుగుతాయి పరిపాలన ఎలా జరుగుతుంది ప్రజలకు కావాల్సిన పనులు చేసే అధికారులు ఎవరు అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు తీర్చేది ఎవరు సమాధానం లేదు మరి ఇక్కడ అరకొరగా ఉన్న ఈ సిబ్బంది కూడా ఉన్న సదుపాయాలతో పని చేస్తే చేస్తారు లేదంటే వెళ్ళిపోతారు తొమ్మిది గంటలకు పది గంటలకు ఆఫీస్కి వచ్చి ఐదు గంట కొట్టేటప్పటికల్లా ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ పనులు జరిగినా జరగకపోయినా ఫైళ్ళు కదిలినా కదలకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళ జీతం వాళ్ళకు వచ్చేస్తుంది కానీ నష్టపోయేది ఎవరు అక్కడ ప్రజలు వాళ్ళ ఇబ్బందులు తీరక వాళ్ళ సమస్యలు సరిగా పట్టించుకునే దిక్కు లేక నష్టపోయేది ఎవరు అంటే ఆ కొత్త జిల్లాల్లో కొత్త ఉత్సాహంతో ఆనందంగా మిమ్మల్ని అందరినీ మీ మీ నిర్ణయాలని మీ కార్యాలయాన్ని ఆహ్వానం పలికిన ప్రజలే ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి కాబట్టి కేవలం పునర్విభజన పేరుకి కాదు పరిపాలనకి పరిపాలన అంటే ఇవన్నీ ఉంటాయి అన్న విషయం మనకి తెలియదు మనం మొదలు పెట్టేశాం హడావడి చేసేసాం ఏదో చేసేస్తున్నా మనకు భ్రమ కల్పించడానికి ప్రజలు ఏదో జరుగుతోంది పునర్విభజన జరుగుతోంది ఇది జరుగుతోంది అది జరుగుతోంది అని మాత్రం ఒక పిక్చర్ ఇచ్చుకోవడానికి కలరింగ్ ఇచ్చుకోవడానికి మాత్రమే కార్య కార్యక్రమాలు మనం మొదలు పెడుతున్నామే తప్ప పూర్తి కావడానికి కాదు అక్కడ పదే పదే ఇక్కడ ప్రముఖులు రావడం పోవడం వల్ల సిబ్బంది కూడా లేదట ఈ సిబ్బంది ఉన్న సిబ్బంది కాస్త ఈ ప్రోటోకాల్లకే సరిపోతూ ఉంది వచ్చే పోయే వాళ్ళని చూసుకోవడానికే ఈ ప్రోటోకాల్ కోసం సిబ్బంది సరిపోతుంది ఇక్కడ పనులు జరిగేది ఎక్కడ కార్యాలయాల్లో సిబ్బంది ఎక్కడ కనీసం జనరేటర్లు ప్రింటర్లు కంప్యూటర్లు కూడా లేవు అంటే మరి పని ఎట్లా జరగాలి సో అది పరిపాలన కోసం కాదు పునర్విభజన జరిగింది పేరు కోసం దేశం మొత్తం మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటోంది ఇన్ని జిల్లాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారు జిల్లాలని పునర్విభజన చేశారు అని వార్తల్లో రాసుకోవడానికి